Venkateshaya. Sri Venkateswara Bhakthi Channel Prechakalaku Namaskaramlu. Alamelumanga-Hariantaranga Charcha Karikramamnaku Suswagatam. Alamelumanga-Hariantaranga Kalita Natyaranga Karuna Panga నాటి అంశం సంకీర్తనలు స్తోత్ర వాంగ్మయం. ఈ విషయాలను తెలిపేందుకు పండితులు ఇక్కడ ఉన్నారు. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఈ పండితులు విద్వాంసులు విదుషుల్మణి గురించి పరిచయం చేసుకుందాం. శ్రీ ఆనంద తీర్థాచార్యుల వారు తిరుపతి. నమస్కారం అండి. వీరు దక్షిణ భారతదేశంలో దాస సాహిత్య వ్యాప్తికై విశేషమైన కృషి చేస్తున్నారు. ప్రస్తుతం దాస సాహిత్య ప్రాజెక్టు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక అధికారిగా ఉన్నారు డాక్టర్ మేడసాని మోహన్ గారు తిరుపతి. వీరు సరస్వతీ సత్పుత్ర, సహస్రావధాన చక్రవర్తి, కవితా గంగోత్రి. వీరు ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీనివాస వాంగ్మయ ప్రాజెక్టు ప్రత్యేక అధికారిగా ఉన్నారు. శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్ గారు తిరుపతి. వీరు సంగీత కళా నిధి డాక్టర్ నేదునూరి కృష్ణమూర్తి గారి ప్రియ శిష్యులు. తన గాన మాధుర్యంతో సంగీతాభిలాషులకు శ్రవణానందకర మనోల్లాసాన్ని కలిగించినటువంటి మధుర విద్వాంసులు. శ్రీమతి రావూరి బుల్లెమ్మ గారు తిరుపతి. ప్రస్తుతం అన్నమాచార్య ప్రాజెక్టులో గాత్ర కళాకారిణిగా పనిచేయుచున్నారు. మంచి శ్రావ్యమైన గొంతుతో అనేక అన్నమాచార్యుల సంకీర్తనల వ్యాప్తికై పాటుపడుతున్నటువంటి ఒక చక్కటి కళాకారిణి. స్వామి, తిరుచానూరు పద్మావతి అమ్మవారి అనుగ్రహం పొందడానికి, ప్రసన్నం చేసుకోవడానికి ఏ ఏ స్తోత్రములు నిత్యం పఠించాలి? విశ్వజనని అయిన పద్మావతి అమ్మవారి గుణగానము, గుణశ్రవణము సకల జీవుల, సకల మనుష్యుల వాంగ్మనస్సులను శుద్ధిపరుస్తుంది. యస్యాః కటాక్షమాత్రేణ బ్రహ్మరుద్రేంద్రపూర్వకాః సురాః స్వీయపదాన్యాపుః సా లక్ష్మీర్మే ప్రసీదతు అని మధ్వాచార్యుల పరంపరలో దినంత్యము లక్ష్మిని బ్రహ్మరుద్రాది దేవతలకు వారి వారి స్థానాన్ని కల్పించే అమ్మా, నీ యొక్క కృపా కటాక్షం మాకు ఉండని చెప్పేసి ప్రార్థించే శ్లోకము. అలాగే ఆథర్వణ సంహితములో లక్ష్మి హృదయములో దినిత్యంగా ప్రతినిత్యం ప్రతి ఒక్కరికి కావలసినటువంటి ఒక ఉపకారం ఆ లక్ష్మి చేస్తుందట. మనకు అజ్ఞానమనే ఒక తిమిరాన్ని పరిహారం చేస్తుందట. చూడండి, చీకటి ఉన్నట్టయితే ఆ చీకట్లో ఏ వస్తువులు అగుపించదు. వస్తువులను చూడాలన్నట్టయితే వెలుగు కావాలి. ఈ వస్తువులనే లౌకిక వస్తువులకి ఒక వెలుగు కావాలన్నట్టయితే పరలోకంలో ఉన్నటువంటి అతీంద్రియమైనటువంటి వస్తువు ఒకటి ఉన్నది. ఆ వస్తువు ఎవరో కాదు, పరమాత్మ. అలాంటి పరమాత్మని యొక్క వస్తువును చూడాలన్నట్టయితే మనకు ఒక చీకటి ఉన్నది. ఆ చీకటి అనేది మన అజ్ఞానం. ఆ అజ్ఞానం అనే చీకటిని పరిహరించి మనకు వెలుగునిచ్చి ఆ వస్తువును చూపించాలి. లక్ష్మి పద్మావతి అమ్మవారు శుద్ధ జ్ఞాన ప్రకాశిక. ఆ జ్ఞానమనే వెలుగు ఆవిడలో నిండి ఉందంట. ఆమె కోరిన కోరికలు, తల్లి ఏ విధంగా కోరిన కోరికలు పిల్లలు అడిగితే ఇస్తుందో లక్ష్మి కూడా పద్మావతి అమ్మవారు అలాగే ఇస్తారు. ఋగ్వేదం చెప్తుంది, యంకామ ఏతంతా ముగ్రం క్రోణోమితం బ్రహ్మాణం తమృషిం తంసు మేధాం. ఎవరు ఏ కోరికలు అడిగినా లక్ష్మి వెంటనే తీర్చేస్తుందట. ఇంకోటి మనకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఒక శాపం ఏమిటంటే దారిద్ర్యం అని. ఈ దారిద్ర్యమే ఒక శాపం. ఆ దారిద్ర్యాన్ని నిర్మూలించి మనకు ఒక మంచి మార్గాన్ని, ఐశ్వర్యాన్ని, కోరిన ఐశ్వర్యాన్ని ఇచ్చే తల్లి ఆ లక్ష్మీదేవట. అలాంటి లక్ష్మిని మనం ప్రతినిత్యము ప్రార్థిస్తే శుద్ధ జ్ఞానము, ఆ పరమాత్మను చూడగలుగుతాము, ఇహలోకంలో దారిద్ర్యాన్ని పరిహరించుకొని సుఖంగా ఉంటాము. అలాంటి అనుగ్రహాన్ని చేసే తల్లికి శతకోటి వందనాలు. చాలా చక్కగా చెప్పారు స్వామి. ఆర్య, తాళపాక అన్నమాచార్యుల వారు ఎన్నో ఆధ్యాత్మిక, శృంగార, జానపద, కళ్యాణ కీర్తనలు ఎన్నో గానం చేశారు కదా. మీ యొక్క గాన మాధుర్యంతో జయలక్ష్మి వరలక్ష్మి లలిత రాగం, అదేవిధంగా వచ్చెను అలమేల్మంగ హిందోళ రాగంలోని ఆ రెండు కీర్తనలు గానం చేయండి. రెండు కూడా చాలా
ప్రసిద్ధమైన సంకీర్తనలు, మధురమైన సంకీర్తనలు, నాకు బాగా కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన సంకీర్తనలు. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాల వై హరికి బెరసితి వమ్మా పాలజల నిధిలోని పసనైన మీగడ మేలిమి తామిరలోని మిన్సువాసన నీలవర్ణు నూరముపై నిండిన నిధానమవై ఏలేవోలోకములు మేలవమ్మా. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి. ఇది నిజానికి శృంగార సంకీర్తనల పట్టికలోనే దొరుకుతుంది మనకి, అన్నమాచార్యుల వారి సంకీర్తనలో. కానీ ఆయన శృంగారం వేరు, ఆధ్యాత్మిక శృంగారం కలిసే ఉంటాయి అన్నమాచార్య సంకీర్తనలు ఎక్కువగా. అలాగే మరొకటి, వచ్చెను అలమేలుమంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా, వచ్చెను అలమేలుమంగా వచ్చెను అలమేలుమంగా పలుకుల తేనియలోలోకా చింత చిలుకలు కలకల పలుకా రవలగిలుకు పావలు ముద్దుగులుక మేటి కలికి చూపుల మొనలు తడుకని చిలుక వచ్చెను అలమేలు మంగా రంభాది సతులెల్ల చేరి ఎదుట గంభీరగతులను మీరా నటనారంభములను మేలు కోరి కోలువ అంభోజాక్షుడౌ వెంకటేశునొయ్యారి. వచ్చెను అలమేలు మంగా. ఆహా, ఎంత చక్కగా గానం చేశారండి. ధన్యవాదాలు. సాహిత్య స్పష్టత, శృతి శుద్ధం, సుస్వరం చాలా బాగుంది. అంతా మదయ్య. ఆర్య, తాళపాక అన్నమాచార్యుల వారిపై అలర్మేల్ మంగమ్మ కరుణ, అలాగే అన్నమాచార్యుల వారి యొక్క మనవడు చిన్నన్న అమ్మవారిని ఆరాధించిన విధానం తెలపండి. పలుకుతేనెల తల్లి అయినటువంటి అలర్మేల్ మంగ పద్మావతీదేవి పుష్కలంగా కటాక్షించారు కాబట్టే తాళ్లపాక అన్నమాచార్యుల వారు 32,000 సంకీర్తనలు, ఎన్నో కృతులు ఆయన రచించగలిగారు. ఆయన కుమారుడు పెదతిరుమలయ్య కానీ, మనుమలు చిన్నన్న మొదలైన వారు కానీ ఆ అమ్మవారి కటాక్షాన్ని సంపూర్ణంగా పొందినటువంటి మహానుభావులు. పైగా తాళ్లపాక అన్నమాచార్యుల వారు తిరుమల కొండలు ఎక్కుతూ ఉండగా అలసి నిద్రించిన చోట అమ్మ అలర్మేల్ మంగ తల్లి కలలో కనిపించి పాదరక్షలతో ఈ పర్వతం ఎక్కకూడదని, సాలగ్రామమయ్యమని అన్నమయ్యను ఆదేశించారు ఆ తల్లి. భక్తిరసావేశంతో దిగ్గన మేల్కాంచినటువంటి అన్నమయ్య వెంటనే ఆ తల్లి అందించినటువంటి ఆ భక్తి రసానుభూతితో ఆ తల్లిపై శతకం చెప్పాడు, కీర్తనలు చెప్పాడు. అమ్మకు తాళ్లపాక ఘనుడన్నడు పద్య శతంబు చెప్పే కోకొమ్మని వాక్ప్రసూనములు కూరిమితో అలమేలు మంగకున్ నెమ్మతి నీవు చేకొని అనేక యుగంబులు బ్రహ్మకల్పముల్ సమ్మదలీల వర్ధిలము జవ్వనళీల వెంకటేశ్వర అని. ఈ శతకం యొక్క ప్రత్యేకత ఏమిటంటే తెలుగులో సంస్కృతంలో ఎన్నో శతకాలు వచ్చాయి, ఆ శతకాలకు ఒక మకుటం ఉంటుంది చివర, కానీ ఈ శతకానికి రెండు మకుటాలు ఉన్నాయి. ఒకటి అలమేలు మంగ, రెండు వెంకటేశ్వర. రెండు మగుటాలతో ఉన్న శతకం నాకు తెలిసి ఇదొక్కటే. ఇక
ఆయన శతకంలో చెప్పిన పద్యాలు కాకుండా అమ్మవారిపై ఎన్నో కీర్తనలు రచించారు. అలమేలు మంగ నీ వభినవ రూపము జలజాక్షు కన్నులకు చెవులిచ్చేవమ్మా, గరుడాచలాధీసు ఘనవక్షమున నుండి పరమానంద సంభరితవై నిరతనములు చూపి నిరంతరము నాథుని హరుషింపగజేసితే గదమ్మా. రట్టడి శ్రీ వెంకటరాయనికి నీవు పట్టపురాణివై పరగుచు వట్టి మాకు లిగిరించు వలపు మాటల విభు జట్టికుని ఉరమున సతమైతివమ్మా అని ఆ దేవదేవుని వక్షస్థలాన్ని ఎంత అందంగా అలంకరించారో అమ్మ చాలా గొప్పగా వర్ణించాడు ఎన్నో కీర్తనల్లో. ఇక వెంకటేశ్వర స్వామి వారి తత్వాన్ని మహత్వాన్ని వర్ణించే కీర్తనల్లో కూడా ఏదో విధంగా ఒక మిష కల్పించుకొని అన్నమయ్య అమ్మవారిని గొప్పగా వర్ణించున్నాడు. అలుకలు చల్లవు హరి పురుషోత్తమ నరి నిందిరణీతో నవ్వినది. స్వామికి కోపతాపాలు ఉండడానికి అవకాశమే లేదు, ఎందుకంటే అమ్మవారు చిరునవ్వులు ఎప్పుడూ చూస్తూ ఉంటాడు కాబట్టి. ఇక చిన్నన్న విషయాలకు వస్తే చిన్నన్న కూడా అలమేలు మంగయ్య యొక్క కటాక్షాన్ని పొంది ఆ అమ్మవారి ప్రసన్నం చేసుకుని ఆమె పద్మశాలీయులు ఆడపడుచు నిరూపించినటువంటి శాసనం ఉంది. అలా నిరూపించిన తర్వాత అమ్మవారి కరుణాకటాక్షంతో భక్తులిచ్చినటువంటి చందాలు స్వీకరించి 10,000 బంగారు నాణాలు వెచ్చించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం నిర్మించాడని కూడా శాసనస్థమైనటువంటి ఆధారం ఉంది. అది మూడు నదులు కలిసే చోట, సువర్ణముఖి, భీమ, కళ్యాణి మూడు నదులు కలిసే త్రివేణి సంగమం దగ్గర అగస్త్యేశ్వర స్వామి దేవాలయం ఒకవైపు ఉంటే మరొక వైపు ఈ దేవాలయం ఉండేట్టుగా స్థలాన్ని ఎంపిక చేసి చిన్నన నిర్మించాడని కూడా శాస్త్రస్థమైన ఆధారాలు ఉన్నాయి. ఇలా ఆ తాళ్లపాక కవులు అలమేలుమంగ అమ్మవారి కటాక్షాన్ని పొంది ఎన్నో కైంకర్యాలు చేశారు, భవిష్యత్ తరాలకు ఉత్తేజం కలిగించారు. ఆహా, ఎంత చక్కగా చెప్పారండి, ఎంత ధారణ, ఎన్నో విషయాలు చక్కగా వివరించారు. నమస్కారం. ధన్యవాదం. అమ్మ బుల్లెమ్మ గారు, తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనలలో అమ్మవారిని పొగిడి శ్లాఘించిన కీర్తనలు ఎన్నో ఉన్నాయి. అందులో ఏమని పొగడదుమే అభేరి రాగం, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కళ్యాణ కీర్తన, ఆ రెండింటిని గానం చేయండి అమ్మా. ఏమని పొగడుదుమే కనిను ఆమని సోబగుల అలమేల్ మంగా, ఏమని పొగడుదుమే ఏమని పొగడుదుమే తెలికన్నులని తేటలే కదవే వెలయగ విభునికి వెన్నెలలు పులకల మూలకల పొదులి విగదవే పలుమరు పూవుల పాను పొలు ఏమని పొగడుదుమే పిడికిటి తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నమ్మీని పెండ్లి కూతురు కొంత పెడమరలి నమ్మీని పెండ్లి కూతురు పేరు కల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిటి తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నమ్మీని పెండ్లి కూతురు. చాలా చక్కగా గానం చేశారమ్మా, శ్రావ్యమైన గొంతుతో, శృతి లయ మేళవింపుతో, మంచి భావంతో గానం చేశారు. హృదయపూర్వక ధన్యవాదాలు. స్వామి, దాస సాహిత్యంలో అమ్మవారి యొక్క ప్రశస్తి ఎలా ఉంది? దాస సాహిత్యంలో పురంద్రదాసుల వారిని ఒక కొలబద్దగా పెట్టుకున్నట్టయితే వారికంటే మునుపు వారి తర్వాత అనేక మంది హరిదాసులు స్వామిని అలాగే అమ్మవారిని గురించి చాలా చక్కగా వేల వేల సంఖ్యలో చాలా కృతులు రాశారు. అందులో ప్రధానంగా పురంద్రదాసుల వారిని పద్మావతి అమ్మవారిని గురించి ఒక సంకీర్తన, అది మన దాస సాహిత్య పరంపరలో దీన్ని
ఆరభి రాగంలో దీన్ని చాలా చక్కగా పాడతారు. ఒక సాంప్రదాయ దీంతో వచ్చింది. శోభాన శోభానవే శ్రీభూ అరస వెంకటరాయగే, శోభాన శోభానవే పదుమదేశదల్లొబ్బ దేవాంగనయు పదుమముఖి శృతి శృతియ పదుమనాభ ప్రియ పురంధర విఠలగే పదుమావతి ప్రియ శ్రీనివాసగే శోభాన శోభానవే. అంటే శ్రీభూ అరస వెంకటరాయ అని చెప్తూ పద్మావతిని డైరెక్ట్గా పద్మావతిని ముందు చెప్పకుండా ఆమెను పద్మముఖి శృతి స్మృతియు పద్మనాభ ప్రియ పురంధర విఠల పద్మావతి ప్రియ శ్రీనివాసన. పద్మముఖి పద్మదేశ, పద్మావతిని గురించి చెప్పేటప్పుడు ఆమె ఎక్కడిది ఏ ఊరు ఉన్నట్టయితే ప్రాంతాన్ని పద్మదేశదల్లి ఒబ్బ దేవాంగనే, ఒక దేవతాస్త్రీ. ఎవరుంటే పద్మదేశం అంట. పద్మదేశం ఏది? ఎక్కడ ఏ పురాణాల్లో కూడా పద్మదేశాన్ని వినలేదు. వీరు ఇలా చెప్తున్నారంటే పద్మదేశం అంటే ఆకాశ మహారాజుకు భార్య గర్భంలో పుట్టింది కాదు పద్మావతి, అయోనిజాన్ని అందరికీ తెలుసు. ఆ భూమిని శోధించేటప్పుడు ఆ పద్మం దొరికింది. ఆ పద్మం దొరికింది కాబట్టి అప్పటి నుంచి ఆ దేశానికి ఒక సంపద దొరికినట్టుగా, అందుకే పద్మదేశం అని. ఆమె చూడడానికి కూడా పద్మముఖి అట. శృతి స్మృతి అన్నారు. సరే, పద్మముఖి బాగుంది పురాణంలో, భవిష్యత్ పురాణంలో పద్మముఖి అని చెప్పేసి, పద్మపాద పద్మపాణి అని చెప్పేసి అన్నారు. ఈమెను శృతి స్మృతి. శృతి అంటే వేదములు, స్మృతి అంటే వేదానుసారంగా వచ్చినటువంటి పౌరుషేయ వాక్యములు, స్మృతులు. ఈమెను శృతి స్మృతి అంటున్నాం. అంటే లక్ష్మీ స్వరూపిణి. లక్ష్మి అంటే సకల వేద వాంగ్మయములకు అభిమాని దేవత అని. అలాంటి లక్ష్మి సాక్షాత్ లక్ష్మి యొక్క స్వరూపము కాబట్టి శృతి అని చెప్పేసి అంట. అలాగే స్మృతి కూడా. ఇలాంటి పద్మావతిని శ్రీనివాసుడు వివాహమాడాడు అని చెప్పేసి పద్మనాభ ప్రియ పురంధర విఠల పద్మావతి ప్రియ శ్రీనివాసకి శోభాన శోభానవే అని చెప్పేసి చాలా చక్కగా పురంధరదాసులు, ఇంకా అనేక మంది హరిదాసులందరూ కూడా, విజయదాసులు గోపాలదాసులు అందరూ కూడా పద్మావతిని చాలా చక్కగా స్తుతించారు. మంచి విషయాలు చెప్పారు. నమస్కారం ఆర్య. చక్కని తల్లికి చాంగుభళ, ఇంకా తిరు తిరు జవరాల తిత్తి తిత్తి అనే ఈ రెండు కీర్తనలను గానం చేయండి. పాడి అనే ఒక అత్యంత ప్రాచీనమైన రాగం. ఆ రాగంలో హనుమాచార్యుల వారు 600కు పైగా సంకీర్తనలు చేసినట్టు మనకు అందుబాటులో ఉన్న సంకీర్తనలు పరిశీలిస్తే తెలుస్తుంది. ఆ 600కు పై చిలుకు ఉన్నటువంటి ఆ పాడి రాగంలో ఇదొక సంకీర్తనం. చక్కని తల్లికి చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ, తన చక్కెరమూవికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ, కులికెడి మురిపెపు కుమ్మరింపు తన సళుపు చూపులకు చాంగుబళ, పలుకుల సొలపుల పతితో కసరిడి చలములకు చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ, జందెపు ముత్తెపు సరుల హారముల చందన గంధికి చాంగుబళ, విందై వెంకట విభువెనచిన తన సంధి దండలకు చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ, తన చక్కెరమూవికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ. ఇలాంటిది మరొక సంకీర్తనం తిరు తిరు జవరాల. ఇది గంభీర నాటరాగం. తిరు తిరు జవరాల తిత్తి తిత్తి, ఈ తరలమైన నీ తారహార మధురి, తిరు తిరు జవరాల తిత్తి తిత్తి, ధిమి ధిమ్కి తొంగ తొంగ దిద్ధిమికి ఆరే, మమారే పాత్ర రావు మజ్జా మజ్జా, కమలనాభుని తమక పుట్టింతి నీకు, అమరే తీరుపు ఇది అవతరించగదు, తిరు తిరు జవరాల తిత్తి తిత్తి, ఝక ఝక్ ఝం ఝం ఝణకీణాని ప్రకటపు మురువొప్పే భళా భళా, సకల పతికి సరసపు కొమ్మ నీ మొకసిరి మెరసే చిమ్ముల మురిపెముల, తిరు తిరు జవరాల తిత్తి తిత్తి. అందుకే మీరు మధురగాన ప్రవీణులు,
ఒకటేమో చతుర్స్ర గతిలో, మరొకటేమో తిస్ర గతిలో చాలా చక్కగా అమరింది. చిట్టు స్వరాలు కానీ అన్నీ కూడా చాలా సంతోషం అండి. ఆర్య, అమ్మవారిపై ప్రాచీన కవుల రచనలు, పురాణ ప్రసిద్ధ స్తోత్రాలు దయవుంచి వివరించండి. అలమేలుమంగ లక్ష్మీదేవి అమ్మవారి గురించినటువంటి స్తోత్ర సాహిత్యం సంస్కృతాంధ్రాల్లో చాలా ఉంది. లక్ష్మీదేవిని ఇంచుమించు ప్రాచీన కవులందరూ కూడా స్తోత్రం చేశారు. కృష్ణదేవరాయల వారు ఆముక్త మర్యాదలో ఆశ్వాసంత గద్య పద్యాలలో ఒకచోట ఎంతో మనోజ్ఞంగా అలమేలుమంగ అమ్మవారి వర్ణన తీసుకొస్తారు. జలచర కిటి హరి వటు భృగుకుల రఘుకుల సీరి బుద్ధ ఘోటి ప్రముఖోజ్వల జనికృత జనరక్ష అలమేలుమంగ అభిదేందిరాలయ వక్ష. కందపద్యంలో మూడు పాదాల్లో స్వామి దశావతారాలు వర్ణించి నాలుగో పాదం పూర్తిగా అలమేలుమంగ అయినటువంటి అమ్మవారు లక్ష్మీదేవిని వక్షస్త్రమును ధరించినటువంటి ఓ వెంకటేశ్వర అంటాడు. అంటే ఈ విధంగా అమ్మవారి స్తోత్రం ఆముక్తమలిదిలో అక్కడక్కడ ఉన్నది. ఇక ప్రాచీన కవులు చాలామంది హరికిన్ పట్టపుదేవి పుణ్యముల ప్రోవు అర్ధంపు పెన్నిక్క చందురు తోబుట్టువు భారతీ గిరిసుతల్ తోనాడు పూవోణి తామరళందుండెడు ముద్దరాలు జగముల్ మన్నించు ఇల్లాలు భాసురతన్ లేములు వాపు తల్లి సిరి ఇచ్చు నిత్య కళ్యాణముల్ అని మహాకవి పోతన గారు అత్యద్భుతంగా వర్ణించారు. ఇక పద్మపురాణంలో బ్రహ్మాదులు అమ్మవారిని స్తోత్రం చేస్తారు. పద్మ సరోవరం నుంచి అలమేలుమంగ ఆవిర్భవించిన సమయంలో జగదేక సౌభాగ్యవతి అయినటువంటి ఆ తల్లి మహత్వాన్ని బ్రహ్మాదులంతా కూడా సభక్తికంగా స్తోత్రం చేస్తారు. నమశ్రీయై లోకధాత్ర్యై బ్రహ్మమాత్రే నమో నమః నమస్తే పద్మనేత్రాయై బ్రహ్మముఖ్యై నమో నమః ప్రసన్న ముఖపద్మాయై పద్మాకాంత్యై నమో నమః నమో బిల్వవనస్థాయై విష్ణుపత్న్యై నమో నమః. బ్రహ్మాదులు ఈ స్తోత్రంతో ఆ తల్లిని స్తోత్రం చేసినప్పుడు ఆ తల్లి అనుగ్రహించారట, అయ్యా భవిష్యత్తులో ఎవరైతే ఈ స్తోత్రంతో నన్ను స్తోత్రం చేస్తున్నారో వారికి నేను సకల ఐశ్వర్యాలు ప్రసాదిస్తున్నానని అమ్మవారు వాగ్దానం కూడా చేశారని పద్మపురాణం చెప్తూ ఉంది. ఇక శంకర భగవత్పాదులు లాంటి మహానుభావులు కనకధారా స్తోత్రాదులు చెప్పారు. కానీ మహాత్ములంతా కూడా జ్ఞానం కోసం ఆ తల్లిని అర్థిస్తారు, సంపదల కోసం కాకుండా. ఆ తల్లి అన్నీ అనుగ్రహిస్తుంది. ఆర్య, మీ ధారణలో క్షకార ప్రయోగం, ఎన్నో స్తోత్రాలలో ఉండేటువంటి విశేషాంశాలను అద్భుతంగా చెప్పారు. నమస్కారం. బుల్లెమ్మ గారు, అమ్మవారి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ తాళపాక అన్నమాచార్యుల వారు అవధరించగదవయ్యా అనేటటువంటి సంకీర్తనను మధువంతి రాగంలో వినిపించండమ్మా. అవధరించగదవయ్యా అన్ని రసములు నీవు తివురుచు నబ్బినిదే తేనెమో విరసము. అవధరించగదవయ్యా అన్ని రసములు చెలియ చక్కదనాన శృంగార రసము వెలయ బొమ్మ సంకెనల వీర రసము కలయు రతి కాంక్షలను కరుణారసము అలరు మై పులకలను అద్భుత రసము. అవధరించగదవయ్యా అన్ని రసములు. ఆహా, ఆ కీర్తన రసభావం నాకు హృదయం పరవశించిందమ్మా. అమ్మా, వీరు మీరు కలిసి ఎన్నో కార్యక్రమాలలో చక్కటి సంకీర్తన గానం చేశారు. ఈ కార్యక్రమంలో కూడా చూడరమ్మ సతులాల అనేటటువంటి ఒక చక్కటి సంకీర్తన అన్నమయ్య వారిది గానం చేయండి అమ్మా. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుత నాంచారి శోభాని శోభాని. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు కాముని తల్లియట
చక్కదనాలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శోభాని. చాలా చక్కగా పాడారు, చాలా ధన్యవాదాలు అమ్మ మీకు. ఇంతవరకు అలమేలుమంగ హరి అంతరంగ చర్చా కార్యక్రమంలో సంకీర్తనలు స్తోత్ర వాంగ్మయం అనేటటువంటి అంశం మీద పండితులు, విద్వాంసులు, విదుషీమణి చాలా అద్భుతమైనటువంటి విషయాలను తెలియజేశారు. ఎన్నో విషయాలను మనం తెలుసుకున్నాం, అమ్మవారి దయకు పాత్రులయ్యాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు మరొక మారు కృతజ్ఞతలు, నమస్సుమాంజలు అర్పిస్తూ ఓం నమో వెంకటేశాయ.